గురజాల నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. కాసు, నీ రాజకీయ సన్యాసం ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తూ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియా రామకృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాసు మహేష్ మళ్లీ తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాగా చెప్పారు. అప్పట్లో ఎరపతినేని శ్రీనివాసరావు విసిరిన సవాల్ని స్వీకరించిన కాసు మహేష్ రెడ్డి తాను ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాల నుంచి బయదొలుగుతానన్నారు. ఎరపతినేని ఓడించి గుంటూరు పంపిస్తాను ఛాలెంజ్ చేశారు. అయితే ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఛాలెంజ్ సంగతి ఏంటి, ఎక్కడికి పారిపోయావంటూ కాసు మహేష్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు టీడీపీ నేతలు.